ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని గురుకృప వొకేషనల్ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గుండె జబ్బుల అవగాహన ర్యాలీ బైన్సా ఏరియా ఆసుపత్రి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ మాట్లాడుతూ, భారతదేశంలో సంభవించే మరణాలలో 28% మరణాలు గుండెకు సంబంధించిన వ్యాధులుగా నమోదవుతున్నాయని, కావున ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతో కూడిన సమతుల్యం ఆహారం తీసుకోవాలని, ఉప్పు చక్కెరను పరిమితం చేసుకోవాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ బీపీని 6 నెలలకు ఒక్కొక్కసారైనా పరీక్ష చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్, డాక్టర్ కలీం హెచ్ఈఓ, నరేష్ హెల్త్ అసిస్టెంట్, కళాశాల ప్రిన్సిపల్ సాయినాథ్, కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. మరి యొక్క యాక్టివిటీ సన్నిహితారులుగా డీటెయిపోవడం, మరియు నెలకు ప్రతి ఇంట్లో ఒక బీపీ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్ కొనాలంటే 3 నుంచి 4 వేలు. మరి ఎప్పుడైతే పేషెంట్కి బీపీ కానీ ఇవన్నీ ఉంటే హార్ట్ వస్తుంది, ఒకసారి హార్ట్ వచ్చిందంటే 4 నుంచి 5 లక్షల ఖర్చు వస్తుంది. అంటే ఇది ఫ్యామిలీకి ఎకనామికల్గా వీక్ అయిపోతారు, వారు వీక్ కావాలి, ఇంకో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సఫర్ అవుతారు. కాబట్టి మనము వీటికి హార్ట్ రాకుండా, మరి బీపీ షుగర్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మన దినచర్యలో డైలీ మనము రోజు ఒక 40 నిమిషాల నుంచి గంట వరకు ఫిజికల్గా మనము యాక్టివ్గా హార్ట్ డే కాబట్టి మోస్ట్లీ హార్ట్ పైన ఫోకస్ చేద్దాం. హార్ట్ అంటే ఓన్లీ మెయిన్లీ హార్ట్ వల్లనే కాదు, దాంతోపాటు రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఒకటైతే ఏజ్, 30 ఏజ్ అంటూ ఇప్పుడు ఏం లేదు. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ ఎక్సర్సైజెస్ చేయకుండా మన సెడెంటరీ లైఫ్ స్టైల్ పాటించడం, ఇదంతా మళ్ళీ హైపర్ టెన్షన్ అదొక కాజ్ అవుతుంది, రిస్క్ ఫ్యాక్టర్. దాంతోపాటు డయాబెటీస్ కూడా రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇవి వాటితో పాటు టొబాకో, ఆల్కహాల్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతున్నాయి కార్డియాక్ డిసీజెస్కి. ఇదంతా ప్రివెంట్ చేయడానికి అంటే ముందు నుంచే మనం అట్లీస్ట్ ఎక్సర్సైజెస్, యోగా ఇవన్నీ చేయాలి సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా. మళ్ళీ డైటరీ మోడిఫికేషన్స్ కూడా, అంటే మనం ఏదైతే న్యూట్రిషన్ తీసుకోవాలో ఏంటి, జంక్ ఫుడ్స్ కాకుండా ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి మ్యాక్సిమం. దీంతోనే అన్ని ఈ హైపర్ టెన్షన్ అయినా డయాబెటీస్ అయినా అవి కూడా దానివల్లనే వస్తున్నాయి రిస్క్ ఫ్యాక్టర్స్. దీంతో అడిషనల్గా కొన్ని జెనెటిక్ కాజెస్ మేబీ కావచ్చు, అది యాడ్ ఆన్ అవుతాయి. కాకపోతే మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం మోడిఫై చేసేది అయితే మన హ్యాండ్స్లో ఉంటాయి. మోస్ట్లీ ఎక్సర్సైజెస్, యోగా, టొబాకో, చివింగ్, ఆల్కహాల్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే మ్యాక్సిమం రిస్క్ ఫ్యాక్టర్స్ హార్ట్కి తగ్గుతాయి.